గౌరవమంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం. చిరునవ్వు, మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యలని మన దగ్గరికి రాకుండా చేస్తుంది. ఎదగాలంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి, గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. ఇష్టం వేరు, ప్రేమ వేరు. ఇష్టం పక్కన ఉన్నంత వరకే కానీ ప్రేమ మాత్రం ప్రాణం పోయేంత వరకు ఉంటుంది. జీవితాన్ని నిర్దేశించేది, గమనాన్ని మలిచేది, కష్టాన్ని తుంచేది, కన్నీళ్లను తూడిచేది ఆలోచన. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనస్సు చెదిరితే జీవితం దారి తప్పుతుంది. కోపం రావడం మానవ సహజం, అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. కోపంగా ఉండడం అంటే రగిలే నిప్పును చేతిలో పట్టుకోవడం లాంటిది. దానిని ఇతరులపై విసిరే లోపలే నిన్ను దహింపజేస్తుంది. గెలపంటే ఆస్తులు, అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషుల మనుషులను గెలుచుకోవడం. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. నువ్వేమిటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయవచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ప్రపంచములో ఎక్కడా బ్రతకలేవు. అందం తొందరగా కంటికి పాతబడిపోతుంది, కానీ సౌశీల్యానికి మాత్రం ఎప్పుడూ నశించని ఆకర్షణ ఉంటుంది. మనకెప్పుడూ తగినంత కాలం ఉండనే ఉంటుంది, కానీ అది జాగ్రత్తగా వినియోగించుకోవాలంతే. కాలమే జీవితం. కాలం వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేయటమే. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం.